పెద్దపల్లి జిల్లా రామకుంటం నియోజకవర్గంలోని కార్పొరేషన్ తో పాటు పల్లెపల్లెన టిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. మన ఆత్మ గౌరవ పతాక అయినటువంటి గులాబీ జెండాను తెలంగాణ భవన్ భూమి పూజ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పల్లె పల్లెన గ్రామ గ్రామాన గులాబీ జెండా పండుగను జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భాన ఈ రోజు రామగుండం నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఉద్యమకారులకు టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ వందనాలు. 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడ్డటువంటి జెండా గులాబీ జెండా. గులాబీ జెండా ఆనాడు తెలంగాణ ఉద్యమ మహానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేనటువంటి జెండాను ఏ రాష్ట్రంలో లేనటువంటి రంగును మన రాష్ట్రం జెండా అయినటువంటి టిఆర్ఎస్ పార్టీ జెండా అయినటువంటి గులాబీ జెండాను రూపకల్పన చేసినటువంటి ఉద్యమ మహానేత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి రూపకల్పనతో ఏర్పడినటువంటి ఈ యొక్క జెండా ఈరోజు పేద ప్రజల పక్షాన పేద ప్రజలకు నీడగా ఉన్నటువంటి ఏకైక జెండా గులాబీ జెండా. ఇలా గులాబీ జెండా నీడ కిందనే మా బతుకులు బాగుపడతాయని గులాబీ జెండాతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ప్రజలందరూ కూడా గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకొని ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఈరోజు ఏ గ్రామంలోనైనా ఏ వార్డులోనైనా జెండా పండుగను తెలంగాణ పండుగగా ఇలా జరుపుకుంటున్నటువంటి యొక్క పరిస్థితులలో రామగుండం